పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మైనంపల్లిని ఓడించే సత్తా బీఆర్ఎస్కి మల్కాస్గిరిలో లేదు అని బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా భావిస్తుందా పార్టీ దీని గురించి అంటే నేను ఏఎన్డీఏలో లేకపోతే కమ్యూనిస్టులతో ఏకు కావాలి మేము అవసరం లేదు అనుకుంటే వదిలేస్తాను గజ్వేల్ నుంచి మాత్రమే కేసీఆర్ పోటీ చేయాలి ఆయనకి భయం పట్టుకుంది కాబట్టి ఇప్పుడు కామారెడ్డి కూడా ఆయన పోటీ చేస్తున్నారు లో పోటీ చేయాలని సో ఫైనల్గా స్ట్రైట్గా ఒకే ఒక ఆన్సర్ చెప్పండి తలసాని అడ్డుకున్నారా లేదా మీరు నన్ను రాజకీయం చేయాలని అనుకుంటున్నారా లేదా రాజకీయం ఆగిపోవాలని అనుకుంటున్నారా లేదు లేదండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ టిఆర్ఎస్ సీనియర్ నేత కార్పొరేషన్ చైర్మన్ క్రిషాక్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం కృష్ణ గారు నమస్తే అండి నమస్కారం క్రిషాం గారు కంటోన్మెంట్ సీటు విషయంలో మీకు బాధ ఉందా లేదంటే ఇప్పుడు మల్కాజ్గిరి సీటు క్రిషాంక్కి రాబోతున్న ఒక ప్రచారం నియోజకవర్గంలో బలంగా జరుగుతోంది ఇటు బాధ అటు ఆశ ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు బాధగానే ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు కదా ఐదు సంవత్సరాలు వేచి చూసి ఒక ప్రయత్నం చేసి పొద్దున్న లేచి పనిచేసి ఇటు పార్టీ పరంగా అటు నియోజకవర్గంగా పొద్దున్న లేచి డిబేట్లు అన్ని మొదలైతాయి తర్వాత మళ్ళీ సోషల్ మీడియా అని మళ్ళీ తర్వాత గ్రౌండ్ టక్కని అని ఐదు సంవత్సరాల ఆశ ఒకటేసారి కింద పడిపోతే బాధనే ఉంటుంది ఇది మూడోసారి పదిహేను సంవత్సరాలు కాబట్టి కానీ మీరు అంటున్నట్టు మల్కాజ్గిరి ఆశ దాంతా ఏదో చర్చలు కానీ అట్లాంటిది ఏమి కోరిక లేదు ఎందుకంటే ఇవన్నీ చాలా అంటే మీ పేరు మల్కాజ్గిరిలో చాలా బలంగా వినిపిస్తుంది రెండు మూడు పేర్లలో మీ పేరు కూడా చాలా బలంగా ఉంది అంటే మీరు ప్రయత్నాలు ఏం చేయట్లేదా మల్కాజ్గిరి విషయంలో అధిష్టానంతో ప్రయత్నం ఏం చేయట్లేదు ప్రత్యేకంగా కంటోన్మెంట్ విషయం కూడా ప్రయత్నం అనేది చేసింది ఏం లేదు మనం చేసిన పని ద్వారా పైనన్న అధిష్టానం వాళ్ళు గమనించి వాళ్ళ ఆలోచనతో ఇవాళ కూడా ఒకవేళ మీరు ఉదాహరణకు మల్కాజ్గిరి గురించి అంటే సోషల్ మీడియాలో చాలామంది జరిగిన ఏదైతే ఎపిసోడ్ ఉందో ఏ విధంగా అయితే మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడినరో దాని పట్ల ఈరోజు కార్యకర్తలకు అందరికీ కూడా ఆవేశంతో వాళ్ళ అందరూ కూడా నా నా పేరు మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేకంగా నేను దాని గురించి దృష్టి పెట్టట్లేదు దానికోసం నేను లాబీ కూడా చేయట్లేదు అయితే కంటోన్మెంట్ విషయంలో మీకు సీటు రాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ అడ్డుపడ్డారని ఒక చర్చ అయితే బలంగా ఉంది మీరు ఏమంటారు దీని మీద అయిపోయింది అయిపోయింది కదా సార్ టికెట్ పోయింది కర్ణం చావుకు వంద కారణాలు ఉంటాయి ఎవరు అడ్డుపడ్డారో ఎవరు వద్దని అనుకున్నారో మనకు తెలియదు ఒకటేంటిదంటే చాలా ఊహాగానాలు వాడతలు వీళ్ళు వద్దనుకున్నారు అనుకున్నారు వాళ్ళు వద్దనుకున్నారు వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు వీళ్ళు డిమోటివేట్ చేసినారు అంటే ఉదాహరణకు కొందరు వ్యక్తులు అయితే లిటరలీ కాల్ చేసి మరీ మీడియా వాళ్ళకు కాల్ చేసి మరి ఈ సర్వేలు బాగాలేవంట ఇది అని పక్కన ఉన్న వాళ్ళే చాలా మంది ప్రచారం చేయడం ప్రయత్నం చేశారు నేను వాళ్ళకి నేరుగా ఫోన్ చేసి ఎవరు చేసుకుంటారు తలసానండి మీరు బాగున్నారు ఇగోండి ఒకటి చెప్తాను మీరు తీసుకునే ప్రతి పేరు ఏ పేరు అయినా కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు నేను సామాన్యుణ్ణి ఒక అవకాశం కోసము ప్రయత్నం చేసేవాడిని ఇప్పుడు నేను ఎవరి పేరు తీసుకున్నా రాజకీయంగా నాకు ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ నష్టం జరిగింది కావాలి గారు నష్టాన్నించి నేను బయటికి రావాలి కోలుకోవాలి ముందుకు పోవాలి నా నమ్మకం ఎవరు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ నమ్మకం భద్రంగా ఉండదు నేను పని పనిచేస్తాను సో మిగతా అన్ని పేర్ల గురించి ఇప్పుడు నేను మాట్లాడినా అనుమానించినా లేదు వీళ్ళు చేపట్టి రాలేదు వీళ్ళు వేరే వాళ్ళని ప్రోత్సహించు నన్ను ప్రోత్సహించలేదు చాలా ఉన్నాయి ఒకటి రెండు అని కాదు అంటే మంత్రి తలసానితో ఏంటి నాకు ఎవరితో విభేదం లేదండి నాకు ఒక్కటి చెప్తాను నా పని నేను చేసుకునేవాడిని నాకు నాకంటూ ఒక చిన్న టెరిటరీ పొద్దున్న లేస్తే నా డ్యూటీ పార్టీ పరంగా డిబేట్స్ లో కూర్చోవడం నా ఇంకో చిన్న టెరిటరీ నా సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల మీద వాళ్ళు చేస్తున్న అబద్దాలు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను క్వశ్చన్ చేయడం దాన్ని ఎక్స్పోజ్ చేయడం నా పార్టీ చేస్తున్న మంచి పనిని ముందుకు తీసుకుపోవడం ఇవి రెండు కాకుండా ఒక చిన్న ఆశ ఆ కంటోన్మెంట్ నాకంటూ ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ కానివ్వండి పార్టీ క్యాడర్ కానివ్వండి యూత్ కానివ్వండి ప్రజలు కానివ్వండి నేనంటూ ఇప్పుడు ఇరవై నిద్రలు చేసినప్పుడు ఒక బాధ్యత అనేది ఉంటుంది అమ్మాయిల కోసం షీ టాక్స్ అనే కార్యక్రమం చేసినప్పుడు అమ్మాయిలను బయటకు తీసుకొని అంత ఈజీ కాదు అమ్మాయిలను కూడా రాజకీయంగా తీసుకొని రావడం కెఫే పాలిటిక్స్ అని కేఫ్లలో యూత్ని బయటికి తీసుకొని రావడం సో నాకంటూ ఒక బాధ్యత ఇంతే నా జీవితం ఇంతే పెట్టుకున్నాను ఈ లిమిటే అండ్ ఫ్యామిలీ బస్ అంతే నేను పక్క నియోజకవర్గాలు లేకుంటే పెద్ద పెద్ద నాయకులతోని సత్సంబంధాలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలాసార్లు నేను అంటే పెద్ద పెద్ద వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వచ్చినా కూడా నేను దూరంగా ఉంటా ఎందుకంటే ఈ సామాన్యులే అంటే ఎందుకు ఎక్కువ మంది కళ్ళల్లో పడడం మనం ఏదో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయో పెద్ద ఆశలు ఏం లేవు ఓ ఎంపీలు అవ్వాలనో పెద్ద పెద్ద పోస్టులు ఏం లేవండి చిన్నగా కంటోన్మెంట్ వచ్చి ఉంటే దానికోసం పనిచేయాలని ఒక విజన్ అనేది ఉండే సో కంటోన్మెంటు రాలేదనే బాధ ఉందని చెప్పేసి మీరు అన్నారు దానికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన మాట అయితే వాస్తవం ఎస్ సో ఫైనల్గా స్ట్రైట్గా ఒకే ఒక ఆన్సర్ చెప్పండి తలసాని అడ్డుకున్నారా లేదా మీరు నన్ను రాజకీయం చేయాలని అనుకుంటున్నారా లేకపోతే రాజకీయం ఆగిపోవాలని అనుకుంటున్నారా లేట్ లేదండి మీ నియోజకవర్గంలో తలసాని గారు సపోర్ట్ చేసి ఉంటే వచ్చేది ఓకే అంటే హైదరాబాద్ హైదరాబాద్ మాత్రమే కదండి తలసాని సపోర్ట్ చేయలేదనే కదా అంటే కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు కదా ఇంకొక సపోర్ట్ ఎవ్వరిని అయినా దొరికేది ఉంటే ఆగుండేది కేటీఆర్ గారు ఔట్ రైట్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇవ్వాల నాకు కృతజ్ఞత అనేది ఆ కుటుంబం మీద ఎందుకుంది అంటే ఆ కుటుంబం నాకు ఇవ్వాలని అనుకుంది కేటీఆర్ గారు నాకు నేరుగా కాల్ చేసినప్పుడు చెప్పిండ్రు నాకు సర్వే వాస్తవానికి ఇప్పుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు ఫైవ్ టైమ్స్ వారి పేరు పెట్టి ఇటు సైడ్ నా పేరు పెట్టినప్పుడు సర్వే వారికి ఆబ్వియస్లీ అంత ఎక్కువ రాదు కానీ ఒక మెరుగు అయినా సర్వే వచ్చింది కానీ కొందరు వ్యక్తులు లీకులు చేసుకుంటూ లేదు అసలు సింగిల్ డిజిట్ కూడా లేదు అని లిటరలీ ఫోన్లు చేసి నన్ను డిమోటివేట్ చేసిండీ అది ఎవరు చేస్తుంటారని మీ అనుమానం ఆడుతున్నాను పేర్లు ఎందుకు సార్ వాళ్ళంతా పవర్ఫుల్ పీపుల్ మనం ఇదే పవర్ఫుల్ పీపుల్ పేర్లు తీసుకుంటే అంటే నేను అనేటిది ఏంటంటే చూడండి ఇది పార్టీ వ్యవస్థ మనకు కావాల్సింది ఏంటిదంటే అంటే ఒక గౌరవం ఆ గౌరవం నాకు దక్కింది కేటీఆర్ గారు డిజర్వింగ్ లీడర్ అని అన్నందుకు నాకు కావాల్సింది ఆ గౌరవం పోస్ట్ కంటే పదవి కంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కూడా వాళ్ళు నా పనిని గుర్తించిండ్రు నా కష్టాన్ని గుర్తించిండ్రు అని అన్నప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సింది అదే గౌరవం ఎమ్మెల్యే ఏమున్నది సార్ ఓకే కంటోన్మెంట్ గురించి మనం వదిలేద్దాం మల్కాజ్గిరి సీటు విషయంలో ప్రస్తుతం మైనంపల్లి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన పక్కన పెట్టేస్తున్నారు కొత్త వ్యక్తులని తెర మీదకి పేర్లు కూడా వస్తూ ఉన్నాయి సో మీ పేరు కూడా వినిపిస్తుంది మల్కాజ్గిరి సీటు విషయంలో మీ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి నాకు నాకు తెలిసి ప్రచారం అయితే జరుగుతుంది అధిష్టానం వరకు మీ పేరు వెళ్ళింది మీకు ఎటువంటి సంప్రదింపులు రావటం కానీ మీతో మాట్లాడటం కానీ ఇలాంటివి వలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వారిని పార్టీలోకి వెళ్ళి తీసేయలేదు కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ అధిష్టానం దాని మీద తీసుకుంటే క్రమశిక్షణ అండ్ ఒక అవకాశం కూడా తను మాట్లాడిన దాని మీద ఏంది తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకునే అవకాశం కూడా ఇస్తుంది కావచ్చు అని నేను భావిస్తున్నా కానీ ఒక్కటి మాత్రం ముక్త కంఠంతో మేము అందరం కూడా కండెమ్ చేస్తున్నాం ఎందుకంటే హరీష్ రావు గారిని పట్టుకొని అట్లాంటి ఏదైతే మాటలు మాట్లాడిందో అది కరెక్ట్ కాదు అండ్ ఇంకొకటి మీ ఆశ కూడా ఆశ ఉండాలి తప్పు లేదు కానీ ఆశకు కొంత లాజికల్ రీజనింగ్ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్నాలుగులో మీరు టీడీపీ ఒక్కటే రోజు రికార్డు స్థాయిలో ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేదు ఒకటే రోజు మూడు పార్టీలు టీడీపీ నుంచి కాంగ్రెస్ మధ్యాహ్నమే కాంగ్రెస్ ఇస్తలేదు టికెట్ ఇస్తలేదు అవకాశం ఇస్తలేదు అంటే ఇమీడియట్ గా మీరు టీఆర్ఎస్ లోకి చేయరు కేసీఆర్ గారు మీకు ఎంపీ టికెట్ ఇచ్చారు మీరు ఓడిపోయారు అయినా మిమ్మల్ని పక్కన పెట్టేయకుండా మీకు గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్ష పదవి ఇచ్చి మీకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి మీకు గౌరవించారు ఆ తర్వాత మళ్ళా తర్వాత మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా రావడం జరిగింది ఇవాళ కేవలం మీ స్వార్థం కోసం మీ కొడుకు కోసం మీరు పార్టీస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్ హరీష్ రావు గారిని మాట్లాడడం అది కూడా మీకు ఒక వేల ఆవేశం ఉంటే మీరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయండి లేదు మాట్లాడండి మెదక్లో వేలు పెట్టడానికి ఆయనకి వ్యాఖ్యలు చేసిన కృష్ణ గారు ఇంత సీరియస్ వ్యాఖ్యలు చేసినా హరీష్ రావు మీద ముఖ్యంగా హరీష్ రావు మంత్రిగా ఉన్నారు చాలా సీనియర్ లీడరు ఉద్యమ నాయకుడు కేసీఆర్ తో పాటు నడిచినటువంటి నాయకుడు అలాంటి హరీష్ రావు మీద ఇంత తీవ్ర పదజాలం ప్రయోగించినా కానీ ఎందుకు ఇంకా సస్పెండ్ చేయడంలో ఇంత ఉదాసీనత ఇంత లేట్ ఎందుకు అవుతుందని బీఆర్ఎస్ క్యాడరే చెప్తారు వలిగారు ఒకటి ఆల్రెడీ కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రియాక్ట్ ఓకే కవిత గారు రియాక్ట్ అయినారు సీనియర్ లీడర్స్ కార్యకర్తలు అందరు రియాక్ట్ అవుతుండ్రు కరెక్ట్ సమయంలో కేసీఆర్ గారు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనో మీరే అంటున్నారు చూస్తున్నారు అక్కడ వేరే అభ్యర్థుల కోసం చూస్తున్నారు ఇవి అని కూడా అన్నీ మీరే అంటున్నారు కాబట్టి చాలా రోజులు అవుతుంది సో ఇంకా లేరు ఇక్కడ నాకు తెలిసి స్టేట్ లో ఇంకా లేరు వచ్చిన తర్వాత ఆయన కూడా ఏంటిది అనేది విని ఖచ్చితంగా నిర్ణయం ముఖ్యంగా హరీశ్వరం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే కనుక ఆయన రబ్బరు చెప్పులు ట్రంక్ పెట్టితో వెలమ భవనానికి వచ్చినటువంటి పరిస్థితి నేను చూశాను ఇప్పుడు లక్ష కోట్లకి ఏ విధంగా ఎదిగిండు ఇదొకటి సో సెకండ్ పాయింట్ మెదక్ నియోజకవర్గం మైనంపల్లి కీపా అని ఒక చాలా పరుషంగా మాట్లాడారు దీని మీద స్పందిస్తాం చాలా తప్పు లాంగ్వేజ్ అది అట్లా కీపా అని అంటే మరి మీరు ఎందుకు వేలు పెడుతున్నారు అని అన్నప్పుడు మరి మీరెందుకు వేలు పెడుతున్నారు చెప్పండి మీరు అదేమన్నా మైనంపల్లి జిల్లాగా మారిపోయినా మెదక్ జిల్లా తెలంగాణలో ఎవరైనా నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వర్గం అక్కడ గుత్తా తీసుకున్నారా గుత్తా తీసుకున్నారా వారు అక్కడ జిల్లాలో వారు మంత్రి కాబట్టి పని చేస్తున్నారు మేము అనేది ఏంటంటే రేపు పార్టీ మల్కాజ్గిరిలో ఏ అభ్యర్థిని నిర్ణయించినా మాకైతే ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది మా ఇంటి నుంచి కంటోన్మెంట్ నుంచి మేము వేలు పెడతాం వచ్చి ప్రచారం చేస్తాం మీకు వ్యతిరేకంగా మేము అనేది ఏంటంటే ఎట్లాంటి అంటే మీ యాటిట్యూడ్ అదేదో మా అడ్డ వేరే హరీష్ రావు గారు ఎందుకు వేలు పెట్టడం అని అంటే తెలంగాణలో ఎక్కడైనా పెడతారండి తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణలో ఇవాళ ఎక్కడ నిలబడ్డా తెలంగాణ ప్రజలు ఆయా నియోజకవర్గాల నుంచి కేసీఆర్ గారిని గెలిపించుకుంటున్నారు సో అట్లాంటప్పుడు హరీష్ రావు గారిని మీరు మెదక్లో ఎందుకు వేలు పెడుతున్నారు అని అనడం కరెక్ట్ కాదు ఇంకోటి లక్ష కోట్లు అనేటిది పూర్తి బోగస్ ఆరోపణ దాని మీద ఎట్లాంటి శాంక్టిటీ లేదు పోని రాజకీయ చరిత్ర గురించి అడిగిరు కదా హరీష్ రావు గారి గురించి రబ్బర్ చెప్పుల గురించి మీరు మాట్లాడారు కరెక్ట్ మీ చరిత్ర ఏంది హనుమంతరావు గారి చరిత్ర ఏంది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే టీడీపీ ఉన్నప్పుడే తడి పార్ నగర బహిష్కరణ చేశారు హనుమంతరావు గారిని వారి చరిత్ర రాజకీయం కంటే ముందు వారు ఏం చేశారు హరీష్ రావు గారు లాగా ఉద్యమాలు చేసిరా కాదు రౌడీజం చేసారు అఫీషియల్ గా ఆ ప్రభుత్వమే మిమ్మల్ని రౌడీషీటర్ గా చేసింది సో చరిత్ర గురించి మాట్లాడుకుంటే బ్యాలెన్స్ ఇట్లుంటది హరీశ్రావు గారి ఉద్యమ చరిత్ర మీ రౌడీజం చరిత్ర రెండింటిని తడిపారు చేసింది వాస్తవం కాదా అబద్ధమా సో ఇది కరెక్ట్ కాదు హనుమంతరావు గారు ముందు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది వారి తర్వాత ఏం కవర్ అప్ ఇచ్చు మేము పార్టీని అనలేదు పార్టీ లీడర్ అన్నారు పార్టీ కార్యకర్తలందరూ ఆపోజ్ చేస్తున్నారు హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది సింగిల్ పాయింట్ కృష్ణ గారు మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మైనంపల్లిని ఓడించే సత్తా బీఆర్ఎస్కి కి లేదు అని బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా భావిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ విషయంలో ఆలోచిస్తోందా అని పార్టీగా అక్కడ డెఫినెట్ గా గెలుస్తాం కేసీఆర్ గారి బొమ్మతోని గెలుస్తాము మా పథకాలతోని గెలుస్తాము అండ్ ఇంకొకటి చెప్తాను మైనంపల్లి హనుమంతరావు గారి అహంకారమే ఆయనను ఓడగొడుతుంది డబ్బులున్నాయి వేల కోట్లున్నాయి అని అనుకోని ఆ వేల కోట్లతోని నువ్వు రావు గారిని క్వశ్చన్ చేసినావు హరీష్ రావు గారు రబ్బర్ చెప్పులు ఉద్యమము అవన్నిటిని క్వశ్చన్ చేసినవు కేవలం ఎందుకు నువ్వు యుఎస్ నుంచి వచ్చినవను లేకుంటే రౌడీజం చేసినవను వేల కోట్లు ఉన్నాయనే అహంకారంతోనే కదా ఆ అహంకారాన్ని మల్కాజ్గిరి ప్రజలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మల్కాజ్గిరి ప్రజల్లో కూడా ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ ఫ్యాన్స్ ఉంటారు కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయండి అసలు ఎట్లాంటి ఇల్లేదు కేసీఆర్ గారి పథకం వారే చెప్పి ఎన్ని వేల కోట్లు అక్కడ వర్క్స్ జరిగినాయనేటి అవి ఖచ్చితంగా ప్రభుత్వానికే కదా ప్లస్ ఇంకొకటి ఆ అహంకారాన్ని ఇక్కడ గా కూడా ఇవాళ మేము ప్రచారం చేస్తాం అందరం పోతాం మేము మేము ఉద్యమకారులు ఉద్యమంతో అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన కృతజ్ఞత మీకు ఉండదా బీఆర్ఎస్ నుంచి ఎవరికి సీట్ ఇచ్చినా సరే మల్కాజ్గిరి సస్పెండ్ అయ్యి బయటకి వెళ్తే చెప్తున్నాను బిఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉందా స్ట్రైట్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ అందరం చేసుకుంటాం నిషాంక్ సీట్ ఇస్తే మైనంపల్లిని ఓడించే సత్తా ఉందా నాకు ఈ కలలు పెట్టకండి మీరు ఈ ఆశలు పెట్టకండి నాకు ఈ ఆశలు పెట్టకండి కానీ డెఫినెట్గా అండి నేను ఇంతకు ముందు అన్నారు నాది కంటోన్మెంట్ చాలా చిన్నది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీ పక్క నియోజకవర్గం అది పక్క నియోజకవర్గం మీ సత్తా గురించి మీకు ఒకవేళ అవకాశం ఇవ్వాలంటే కూడా మీ సత్తాను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానం అనుకుంది అంటే సత్తా ఉందా లేదా కృష్ణ నేను ఏమంటున్నానంటే డెఫినెట్ గా కార్యకర్తగా హనుమంతరావు గారిని ఓడించే సత్తా మాకు అందరికీ ఉంది ఎందుకంటే మీకు అహంకారం ఉంది మాకు ఉద్యమం నేపథ్యం ఉంది ఆ ధైర్యం ఉంది మాకు మీరు ఒకవేళ అనుకుంటారు కావచ్చు వందల మందిని మీరు పెట్టుకొని మీరు మమ్మల్ని బెదిరించాలి మమ్మల్ని ఏదో దాడులు చేద్దామనో లేకుంటే మమ్మల్ని బెదిరించాలనుకుంటే గులాబీ శ్రేణులు ఉన్నారండి అందరు మా కోసం నిలబడతారు వచ్చి తిరుగుతారు మేము డైరెక్ట్ ఇంటింటికి పోయి అడుగుతాం ఏమమ్మా ఏ పార్టీ అయితే అవకాశాలు ఇచ్చిందో ఆ పార్టీ నాయకులను కేవలం నీ కొడుకు కోసము నువ్వు అట్లా మాట్లాడడం కరెక్టా అని ప్రశ్నిస్తాం ఎవరైనా కూడా మీకు అవకాశం ఇచ్చిన పార్టీ మీద పార్టీ నాయకుల మీద మీరు బురద జల్లవచ్చునా కేవలం మీ కొడుకు కోసము అనేది మేము అడుగుతాం ఖచ్చితంగా అడిగిపోటు అడుగుతాం డెఫినెట్ గా కేసీఆర్ గారి వర్క్ ఆ కాన్స్టిట్యువన్సీలో ఉంది ప్రభుత్వం వస్తున్నది కాబట్టి కూడా మల్కాజ్ గిరి ప్రభుత్వం వైపు ఉంటుంది అండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి కేసీఆర్ గారిని ఆశీర్వదించబోతున్నారు తెలంగాణ ప్రజలు కాబట్టి మల్కాజ్ గిరి కూడా వేరే ఆలోచనతోనే ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వంతోనే ఉంటుంది కృషన్ గారు పల్ల రెడ్డి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుక్కలతో పోల్చారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్లోకి లోకి వచ్చారు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని ఒకటేమో మమ్మల్ని ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరం పనిచేస్తున్నాం కాబట్టి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మా విశ్వాసాన్ని కుక్కలాగా బానిసత్వంలాగా రెగ్యులర్గా పోలుస్తూ ఉంటారు పల్లా గారు అట్లా అనడం నిజంగా అది కరెక్ట్ కాదు వారు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అంటే వాళ్ళని పిల్లలుగా మార్చడానికి బయట ఉంటే మరుగుతూ ఉంటారు మొరిగే కుక్కల్ని పార్టీలోకి తీసుకుంటే లైన్ దాటునన్నారు ఇప్పుడు కుక్కల్ని తీసుకున్నారు అన్న వ్యాఖ్య చాలా తీవ్రమైంది కదా అది చాలా తప్పు ఎగ్జాక్ట్లీ తప్పు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా అట్లాంటి ఆలోచనతో లేరు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఆ మాటలు అనడం అది కరెక్ట్ కాదు దాన్ని వెనక్కి తీసుకుంటారు గారు ఓకే రైట్ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి మీకు గుర్తు చేస్తాను గజ్వేల్ నుంచి మాత్రమే కేసీఆర్ పోటీ చేయాలి ఆయనకి భయం పట్టుకుంది కాబట్టి ఇప్పుడు కామారెడ్డి కూడా ఆయన పోటీ చేస్తున్నారు గతంలో నేను ఏదైతే సవాల్ చేశానో గజ్వేల్ నుంచి మాత్రమే దమ్ముంటే కేసీఆర్ పోటీ చేయాలని ఇప్పుడు నా సవాల్ని స్వీకరించలేదు అన్నారు ఏమంటారు వరిగారు ఇప్పుడు మాట మారిస్తే ఎప్పటికప్పుడు ఒక మాట మారిస్తే కరెక్ట్ కాదు గజ్వేల్లో పోటీ చేయాలని కొన్ని నెలల నుంచి అన్నారు వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్లు ఉన్నాయి గజ్వేల్లో కేసీఆర్ గారు గెలుస్తలేరు భయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఈటల రాజేందర్ గారు కూడా వస్తానన్నారు ఇప్పుడు సప్పుడు సడి లేదు ఇటు బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తి ధర్మపురి అరవింద్ ఏమో నిజామాబాద్ జిల్లాకు రావాలి నిజామాబాద్ లో పోటీ చేయాలి అని డిమాండ్ పెట్టి మీరు చేసిన ఛాలెంజ్ ని స్వీకరించినాం అనుకోండి అసలు మీ స్థాయి కాదు కేసీఆర్ గారిది కేసీఆర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారికి ఉన్న ఏదైతే ట్రాక్ రికార్డు ఉందో ఇవాళ మేము ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే భయపడుతున్నారు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే ఎందుకు భయపడుతున్నారు చెప్పండి వీళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి బహిరంగంగా వీడియోస్ ఉన్నాయండి గజ్వేల్లో నిలబడుతున్నారు అటు నిజామాబాద్ జిల్లా అయిన కామారెడ్డిలో ఉమ్మడి జిల్లాలో కామారెడ్డిలో నిలబడుతున్నాం భయం పుట్టుకుందా అభ్యర్థులు లేరా కాంగ్రెస్కి అభ్యర్థులు లేరా బీజేపీకి అభ్యర్థులు లేరా కేసీఆర్ గారి మీద నిలబడడానికి ఏదో అన్నారు కదా షబ్బీర్ అలీ గారిని టార్గెట్ చేస్తున్నామని ఇది భలే ఉన్నదండి ఎందుకు టార్గెట్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్కి ఓటమి భయం పట్టుకుంది మొన్న నూట పదిహేను స్థానాలు ప్రకటించేటప్పుడు కూడా ఆయన గొంతులో వణుకు కనిపిస్తుంది అంటున్నారు వలిగారు ఓటమి భయం పట్టుకున్న వాళ్ళు ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు మహారాష్ట్రలో ఉండే అక్కడ పెద్దలు ఉద్దవ్ ఠాక్రే గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ గారిని ఎవరైనా ఆపగలుగుతారా అంతే భయం ఉంటే ఎమ్మెల్సీగా ఉంటారు కదా ధైర్యం ఉన్నది కాబట్టి రెండు సీట్లల్లో పోటీ చేస్తున్నారు అండ్ రెండిట్లో గెలుస్తారు రాహుల్ గాంధీ గారిలాగా రెండిట్లోకి వెళ్ళి ఒకటి ఓడిపోయి ఒకటి పరారై వేనాడికి వెళ్ళిపోలేదు వాళ్ళ తాతల కాలం నుంచి అమేతి రాయబరేలిలో ఆ కుటుంబం పోరాటం చేస్తున్నది ఏమైంది పరిస్థితి మొన్న ఒక సీటు ఓడిపోయారు వేనాడికి వెళ్ళిపోయారు కానీ అదే కేసీఆర్ గారు ఇది ఫస్ట్ టైం కాదు ఇంకొకటి మైండ్ రెండు వేల పద్నాలుగులో కూడా కేసీఆర్ గారు రెండు సీట్లలో పోటీ చేసిర్రు రెండిట్లో కూడా ఘనమైన మెజారిటీతో గెలిచిర్రు ఇది నిజం కాదా సార్ మళ్ళీ అదే రిపీట్ చేస్తారు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానని సవాల్ చేశారు గతంలో చేశారు లేటెస్ట్ గా కామారెడ్డిలో అధిష్టానం ఆదేశిస్తే గనక విజయశాంతి కూడా పోటీకి సిద్ధమని ప్రకటించారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఈజీగా ఓడించగలుగుతామని మీ ప్రత్యర్థులు మీరు వాళ్ళ వలి వ్యతిరేకత ఎందుకుంటే చెప్పండి ఏ ఏ రంగానికి ఉంటే చెప్పండి వ్యతిరేకత వ్యవసాయానికా పెట్టుబడి సహాయం కానివ్వండి రుణమాఫీ కానివ్వండి రైతు బంధు రైతు బీమాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి ఇరవై నాలుగు గంటల నాణ్యత గల విద్యుత్ కానివ్వండి దీనికోసం మా మీద వ్యతిరేకత ఉంటుందా లేకుంటే కాంగ్రెస్ పాలన రాజస్థాన్ లో చూస్తున్నాం ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిండు కేవలం రాత్రి మాత్రమే కరెంట్ అంట వ్యవసాయానికి చేస్తారో ఏమో మరిగా అండ్ రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు మూడు గంటలు మాత్రమే వ్యతిరేకత వాళ్ళ మీద ఉంటుంది మా మీద కాదు ఇటు పెన్షన్లు పెంచుతున్నాం ఇటు రకరకాల పథకాలు ఏ దళిత బంధు దళిత బంధు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు దళిత బంధు హుజురాబాద్ తర్వాత ఆగిపోతుంది అని ఆగిందావాలి గారు హుజూర్ నగర్ ఉప అప్పుడు రైతు బంధు అని అన్నారు ఆగిందా గారు ఇప్పుడు మొదలు పెట్టినము ఫస్ట్ వంద మందితో చేసినాం ఫస్ట్ హుజరాబాద్ కంప్లీట్ అయిన తర్వాత వర్గంలో వంద ఇప్పుడు పదకొండు వందలు ప్రతి నియోజకవర్గంలో అయితున్నాయి గారు కమ్యూనిస్టుల గురించి ఏం చెప్తారు కమ్యూనిస్టులు మొన్న ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టారు సిపిఐ సిపిఎం నమ్మించి గొంతు కోసారు బీజేపీతో అవగాహన ఉంది అవగా రెండు కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది మీకు కాంగ్రెస్ తో సోపది కావాలి ఇటు బీఆర్ఎస్ తో సీట్లు కావాలి సాధ్యమావళి గారు ఐఎన్డిఐఏ అని యూపీఏ తర్వాత ఇవాళ అలయన్స్ మొదలు పెట్టారు దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళతో పాటు ఉన్నారు అందులో మేము ఈ రెండు అలయన్స్లు కాదు ఎన్డీఏ ఎంత ఫెయిల్ అయిందో ఐఎన్డిఏఐఏ కూడా అంతే గతంలో యూపీఏ గా ఉన్నప్పుడు ఫెయిల్ అయింది ఈ రెండిటికి ముఖాలు ఏంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మాకొద్దు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు మాకు రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంట వీళ్ళు టీంబి అని వీళ్ళు అంటారు వీళ్ళు టీంబి అని అంటారు వీళ్ళిద్దరినీ కూడా చిత్తు చిత్తుగా ఓడగొట్టినాం కదా పద్నాలుగులో బీజేపీని కాంగ్రెస్ని ఓడగొట్లేదా పద్దెనిమిదిలో బీజేపీ కాంగ్రెస్ని ఓడగొట్టలేదా అంటే కేసీఆర్ గారు సింగిల్గా ఉన్నారు కదా కమ్యూనిస్టులు ఒకవేళ సింగిల్గా ఉండి ఉంటే డెఫినెట్గా మాతో పాటు ఉండేవాళ్ళు కానీ కానీ ఇండియా కూటమి ఏర్పడ్డ తర్వాత కూడా ఒక సీట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రతిపాదన ఇచ్చింది దాని గురించి ఏం చెప్తారు మరి మీరు పత్రికలు చూడండి వాళ్ళు పది సీట్లు అడుగుతున్నారు సాధ్యమా సాధ్యమా పది సీట్లు అరే వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో పది సీట్లు ఇక్కడికి వెళ్ళిస్తారండి అదొక వైపు అది ఒక వైపు అయితే స్టేట్మెంట్స్ చాలా స్పష్టంగా ఒకటేమో పది అంటున్నారు ఒకటేమో ఆరు అంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలయన్స్ లో అక్కడ ఐఎన్ డిఐఏ అలయన్స్ లో ఉంటే ఇక్కడ మేము చేర్చుకుంటే ఎట్లుంటది చెప్పండి సార్ ఎందుకంటే బీజేపీకి అది అస్త్రం కాదా బీజేపీకి అది అస్త్రం కాదా మేము కాంగ్రెస్ తో ఉన్నాము అని చెప్పడానికి రాహుల్ గాంధీ గారు వస్తారు నరేంద్ర మోదీ గారిని ఒక్క మాట అన్నారు కేసీఆర్ గారిని తిట్టిపోతారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నరేంద్ర మోదీ గారు వరంగల్కి వస్తే ఈయన హాలిడేకి యుఎస్ఏకి వెళ్ళిపోతాడు ఒక్క మాట కూడా బీజేపీ నివాళటి వరకు కూడా నరేంద్ర మోదీ గారి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఎంతసేపు మమ్మల్ని అంటారు ఎవరు ఉన్నారు చూడండి ఈ రాష్ట్రంలో సిపిఐ సిపిఎం వాళ్ళకి మేము చెప్పాలి ఎందుకు మేము మేము ఉన్నామా ఎందుకు బద్నాం చేస్తున్నారు చెప్పండి తప్పు కదా అది ఇవాళ కాంగ్రెస్ ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ మీద కొట్లాడతలేదు ఇట్లాంటిది ఒకవేళ మేము జతగలిపిన బీజేపీ కాంగ్రెస్ తో పాటు అంటారు మేము బీజేపీతో చేయగలిపినా ఇటు మమ్మల్ని ప్రచారం అని అంటారు అందుకే మేము సింగిల్ గా ఉన్నాం సింగిల్ గా ఎలక్షన్స్ గెలుస్తూ వస్తున్నాం ఈసారి కూడా సింగల్ కదా ఎందుకు అండి రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ కలిసిరుగా ప్రజాకూటమిలో ఉన్నారు కదా కమ్యూనిస్టులు ఉన్నారు రేపు షర్మిలా గారు కలుస్తారంట బీఎస్పీ కలుస్తుంది కావచ్చు ప్రజాశాంతి పార్టీ పాల్ గారిది కూడా కలుస్తుంది కావచ్చు కల్పించుకొని కాంగ్రెస్ పార్టీ అందరినీ మళ్ళీ టీడీపీని తీసుకుంటే టీడీపీని కూడా తీసుకొని నష్టం నష్టమేమున్నది చెప్పండి మా ఫేస్ మా యూఎస్పీ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి పాలన చాలు మాకు ఆ సింబల్ చాలు మేము ఆ ఆ వాదనతో వెళ్తాం ఒక్కటేంటంటే ఎస్ కమ్యూనిస్టుల ఐడియాలజీ ప్రకారంగా మాకు గౌరవం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కానీ వాళ్ళు కాంగ్రెస్ తో చేయగలిగితే మేము మాత్రం కలిసి ఒకటే నావలో మాత్రం మేము ఆ పడవలో మేము ఉండలేము అంటే మునుగోడులో పనికి వచ్చింది కమ్యూనిస్టు మీకు మునుగోడు తర్వాత ఎందుకని అప్పటికి ఐఎన్డిఐఏ కాలేదు కదా వాళ్ళు యూపీఏలో లేరు ఐఎన్డిఐఏ కాలేదు మేము మేము ఇప్పటికి అదే చెప్తున్నాం అంటే కమ్యూనిస్టులతో మీకు కావాలి మేము అవసరం లేదు అనుకుంటే వదిలేస్తారు వాలీ గారు ఇక్కడ వదిలేశారు అంటున్నారు అబ్సల్యూట్లీ కాదు వరగారు కానే కాదు ఏం వాడుకున్నామండి మేము అనేటిది ఏంటంటే మునుగోడు అప్పటికీ ఐఎన్డిఏ లేదు ఇవాళ మీరు ఐఎన్డిఏఏ నుంచి బయటకు వస్తే తర్వాత మేము ఆలోచించగలుగుతాం ఇవాళ ఎప్పుడు అవసరం వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తున్నది మీరు అరే ఇదే కమ్యూనిస్టు మరి టీడీపీతో కూడా కలిసింది కదండి పద్దెనిమిదిలో కాంగ్రెస్ కోసం సీట్ల కోసం మీరు టీడీపీని కలిసిరు మేము అనేది ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని మీరు ఉంచుకోండి ఒకసారి కాంగ్రెస్ కావాలి ఒకసారి ఐఎన్డిఏ కావాలి ఒకసారి ఇటు బీఆర్ఎస్ కావాలి మేము ఒక కొత్త ఒరవిడిగా కొత్త ఆలోచనతో మేము వస్తున్నాం సో దాంతో క్లియర్గా కమ్యూనిస్టులు ఈ ఇట్లాంటి ఐడియాలజీ రెండు కావాలి మాకు అటు దేశంలో వాళ్ళు కావాలి ఇటు టీఆర్ఎస్ కావాలి బీఆర్ఎస్ కావాలి అంటే మాత్రం కుదరదు కరెక్ట్ కాదు అది ఐడియాలజికల్గా అది కరెక్ట్ కాదు అది మాకు నష్టం చేకూరుస్తుంది ఓకే థ్యాంక్ యూ క్రిషం గారు థ్యాంక్ యూ